Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రంగంలోకి నేదురుమల్లి ఆనంకు జగన్ మార్క్ చెక్. నెల్లూరు జిల్లా గత 2 ఎన్నికల నుంచి వైసీపీకి గట్టి మద్దతుగా ఉంది. అక్కడ స్వీప్ చేస్తూ వస్తోంది. టీడీపీ బలం ఉన్నా కూడా వైసీపీ వైపు జనం మొగ్గు చూపుతున్నారు. ఇక 2019 ఎన్నికలలో 10కి 10 సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఇక ఎంపీ సీటు కూడా వైసీపీ పరమైంది. ఇంతలా బలం ఉన్న చోట వివాదాలు వర్గపోరు మాత్రం ఒకే రేంజ్లో ఎప్పుడూ సాగుతూనే ఉంటాయి. నెల్లూరు పెద్ద ఆయనగా వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా కొత్త జిల్లాల మీద పెద్ద నోరు చేశారు. ఎవరిని అడిగి కొత్త జిల్లాలను విభజించారు? దీనివల్ల వెంకటగిరి శాసనసభకు తీవ్ర అన్యాయమని కూడా ఆయన ఘాటుగా విమర్శించారు. ఇక నెల్లూరులోనే వెంకటగిరి కలపాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న నిరసనల్లో ఆనం డైరెక్ట్గా పాలు పంచుకుంటున్నారు. ఒక విధంగా వైసీపీతో తాడో పేడో తేల్చుకోవడానికి ఆనం రెడీ అయ్యారని అంటున్నారు. ఆనం మీద విమర్శలు చేయవద్దని వైసీపీ అధినాయకత్వం ఇప్పటికైతే సూచనలు ఇచ్చింది. అయితే దానిని పక్కన పెట్టి మరీ వైసీపీలో మరో కీలక నేత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్కుమార్ రెడ్డి పెద్ద ఆయనకు గట్టిగానే షాక్ ఇచ్చేశారు. మా నాన్న చేరదీయకపోతే మీకు రాజకీయ భవిష్యత్తే లేదని హాట్ కామెంట్స్ చేస్తూ ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ని ఎత్తుకున్నారు. ఆనం ఫ్యామిలీని తొక్కాలి అనుకుంటే ఈరోజు దాకా ఆగాల, నాడే మీ పొలిటికల్ ఫ్యూచర్కి ఫుల్ స్టాప్ పడేది అని కూడా రామ్కుమార్ రెడ్డి విమర్శించారు. ఆనం నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. ఇక శ్రీ బాలాజీ జిల్లాలో వెంకటగిరిని కలపడం పట్ల ప్రజలు ఎవరూ వ్యతిరేకించడం లేదని కూడా రామ్కుమార్ రెడ్డి స్పష్టం చేయడం విశేషం. కేవలం ఆనం మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన అలా ఎందుకున్నారో ఎవరికి అర్థం కావడం లేదని కూడా సెటైర్లు వేశారు. ఇప్పటికైనా సవ్యదిశగా ఆనం ఆలోచించాలని రామ్కుమార్ రెడ్డి చెప్పడం బట్టి చూస్తూ ఉంటే ఆనంకి పొగ పెట్టడానికి రామ్కుమార్ రెడ్డిని హైకమాండ్ వ్యూహాత్మకంగా రంగంలోకి దించిందా అన్నదే చర్చ. నిజానికి వైసీపీలో మొదటి చేరింది రామ్కుమార్ రెడ్డి. అయితే ఆనం వంటి పెద్ద ఆయన రావడంతో జగన్ ఆయనకు వెంకటగిరి టికెట్ ఇచ్చి రామ్కుమార్ రెడ్డిని సర్దుకోమని చెప్పారని ప్రచారంలో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి రామ్కుమార్ రెడ్డి క్యాండిడేట్ అన్నది ఖాయమని కూడా అంటున్నారు. మొత్తానికి ఆనంకి పొగ మొదలైంది. ఇక నెల్లూరు వైసీపీ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాల్సిందే.